Hello friends, welcome back to our channel. NANAMMA CHETHI VANTALU nenu mee Swathi. Ee roju mana recipe vachesi egg nilva pachadi. Eppudaina try chesara meeru? So ledante ippudu try cheyandi, chaala tasty ga untundi. And 1 month variki manaku nilva untundi. So friends, ippudu process ento chuddam. So munduga manam eggs prepare chesukovali. Ee eggs mana enni avasaram padtayo anni pakkaku teesi pettesukoni okokatiga oka bowl lo pagalagottukoni ee vidhanga. So, ఈ విధంగా అన్ని ఎగ్స్ పగల కొట్టుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కి సరిపడా salt కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. సో నెక్స్ట్ ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా సైడ్స్ అన్ని కొంచెం గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్ మిక్చర్ అంతా ఈ బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మనం pan తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసుకోండి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఒక ప్లేట్ లేదా ఒక స్టాండ్ లాంటిది ఇందులో arrange చేసుకొని ఎగ్ మిక్చర్ బౌల్ ఉంది కదా ఇది కూడా ఈ pan లో పెట్టేసుకొని మూత పెట్టి సిమ్ లో ఉంచేసి 15 minutes కుక్ చేసుకోండి. మనకి స్పాంజ్ గా మెత్తగా కేక్ లాగా ప్రిపేర్ అవుతుంది. సో తర్వాత మనం ఈ బౌల్ తీసి పక్కన పెట్టేసుకొని సైజ్ కొంచెం కట్ చేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి కేక్ లాగా వచ్చేసిన తర్వాత దీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. సో ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ pan లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ ని ఇందులో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో ఉంచేసి స్లోగా చేసుకోండి లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది. సో మనకి చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్ లో తీసేసుకోండి. So next మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మన ఇంట్లో ఆల్్రెడీ మసాలాలు ఉండే ఉంటాయి కానీ అవి వేస్తే మనకి టేస్ట్ అనేది అంతగా ఏర్పడదు. మనం ఫ్రెష్ గా మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీని కోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి చక్కగా వేయించుకోండి. సో ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో తీసేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో తర్వాత మనం pan లో పెద్ద స్పూన్ తీసుకున్నాను నేను. ఈ స్పూన్ తో 2 టేబుల్ స్పూన్ల ఈ 2 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దాదాపు ఒక చిన్న కప్పు అంత ఆయిల్ పడుతుంది. సో దీని కోసం మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వెల్లుల్లి రెబ్బలు మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ వేసేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి ఇదంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం కారం యాడ్ చేయాలి. నేను దీనికోసం 2.5 టేబుల్ స్పూన్ల కారం పడుతుంది మనకి. సో ఈ కారం అంతా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. సో తర్వాత తగినంత salt వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేయండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సో నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని హెల్త్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.